మొట్టమొదటిసారి అధ్యక్షులు 1978లో నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, అనునిత్యం అధ్యయనం చేయడం, నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలని చేసుకుంటూ ముందుకొచ్చాం. 46 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టాను. 46 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించారు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది. అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను, అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఇలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను. చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మీరు చూసే అధ్యక్ష, 80 దేశాల్లో తెలుగువారు 53 రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రజలు మనకిచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు. అందుకని ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి, ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.